Hi friends, welcome to my channel. Ivaala mana channel lo oka manchi topic techanu. Adu entante manasikanga aarogyanga undadaniki elanti aahara padarthalu teesukovali. Man diet lo alanti aahara padarthalu teesukodam valla mental stress ani untadi kadandi. Stress mana ekku oddudi gurutuntam dan tagginchukochu anamata. So mana mental stress ni tagginchukodaniki elanti vitamins minerals upayogapadtayi. Avi elanti aahara padarthalu manaku dorukutayi. Idi ivalti topic aithe. So ivaala manam మ్యాటర్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్రెయిన్ అనేది ఫంక్షన్ బూస్ట్ అప్ గా ఉండాలి. బ్రెయిన్ ఫంక్షనింగ్ కరెక్ట్ గా ఉండాలి అంటే మనకు ఉపయోగపడే ఫస్ట్ విటమిన్ ఏంటంటే విటమిన్ B12 అన్నమాట. అదైతే మనము మెదడు చురుగ్గా పని చేయడానికి ఇంకా ఏంటంటే యాక్టివ్ గా ఉండడానికి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి మనకు విటమిన్ B12 అనేది పనికొస్తుందన్నమాట. సో అది ఉండే ఆహార పదార్థాలు ఏంటి అంటే అది ఉండే ఆహార పదార్థాలు ఆ విటమిన్ ఉండే ఆహార పదార్థాలు ఏంటంటే పాలు, చేపలు, మాంసం, గ్రుడ్లు ఇలాంటి వాటిలో మనకు విటమిన్ B12 అనేది బాగా దొరుకుతుంది. సో దీన్ని మనం మెయిన్గా మన డైలీ డైట్లో మనం తీసుకుంటున్నామా లేదా అనేది మనం ఈ ఆహార పదార్థాలు ఏదైతే ఉన్నాయో చేపలు, గ్రుడ్లు, మాంసం వీటిలో మనం తీసుకుంటున్నామా లేదా అనేది మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే ఇలాంటివి మనం డైలీ డైట్లో చేర్చుకోవడం వల్ల మనం స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వచ్చు మెయిన్ అదనమాట. సో నేను అందుకనే అవి ఏ ఆహార పదార్థాలు దొరుకుతున్నాయో కూడా చెప్తున్నాను. సో ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే విటమిన్ డి అనేది మామూలుగా మనకు విటమిన్ డి బాగా ఉంటేనే ఇమ్యూనిటీ లెవెల్ హైలో ఉంటుంది, డిసీజెస్ బారిన పడకుండా ఉంటాము. ఇంకా ఏంటంటే విటమిన్ డి వల్ల దంతాలు, ఎముకలు అనేటివి స్ట్రాంగ్గా ఉంటాయి. ప్లస్ ఏంటంటే మెదడు చురుగ్గా పనిచేయడానికి న్యూరో ట్రాన్స్మిటర్ అంటే మనకు మెదడులో కొన్ని ద్రవాలు అనేటివి అవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. అవి బాగా రిలీజ్ అయ్యి మెదడు చురుగ్గా పనిచేయడానికి మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. సో దాని ఉత్పత్తికి విటమిన్ న్యూరో ట్రాన్స్మిటర్ ఉత్పత్తికి కూడా మనకి విటమిన్ డి అనేది పనికొస్తుంది అన్నమాట. సో దానికి మనం మెయిన్గా ఏంటంటే మనకు విటమిన్ డి హైగా దొరికేది ఫుడ్స్ కన్నా కూడా సూర్యరశ్మిలోనే ఎక్కువ దొరుకుతుంది. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మన ఒక 9 లోపల 4 తర్వాత మార్నింగ్ 9 లోపల ఈవినింగ్ 4 తర్వాత మనం ఎండలో ఒకసేపు ఒక 30 మినిట్స్ ఒక 15 మినిట్స్ అలా కూర్చోవడం వల్ల ఎక్కువ మనకి విటమిన్ డి అనేది దొరుకుతుంది. ఫుడ్స్లో అయితే మనకు విటమిన్ డి దొరికే పదార్థాలు ఏంటంటే ఇవి ఎక్కువగా దొరికే ఆహార పదార్థాలు చేపలు, జున్ను, ఇంకా ఏంటంటే తృణధాన్యాలు, గ్రుడ్లో పచ్చ సొన ఉంటుంది కదా అది అందులో ఎక్కువగా దొరుకుతుంది విటమిన్ డి ఫుడ్ ద్వారా. అయితే అలా కాదు అనుకుంటే మనకి సూర్యరశ్మి ద్వారా మనకి ఎక్కువ మోతాదులో వస్తుంది. ఈ విటమిన్ డి తక్కువ అయితే మనకి ఎలా అనిపిస్తుందంటే బాడీలో చేంజెస్ ఎలా ఉంటాయంటే ఎముకలు అంటే జాయింట్ పెయిన్స్ ఎక్కువగా రావడం, ఇంకా ఏంటంటే నిరాశగా ఉండడం, ఆందోళన ఎక్కువ, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో దానికనే విటమిన్ డి అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మీ డైలీ డైట్లో ఖచ్చితంగా ఇవనేటివి ఉంచుకోండి. నెక్స్ట్ వన్ ఏంటంటే మెగ్నీషియం అన్నమాట. అదొక సో ఏంటంటే అదొక మినరల్ అన్నమాట. విటమిన్ అండ్ మినరల్స్లో మెగ్నీషియం ఒకటి. సో ఇప్పుడు మెగ్నీషియం అనేది తక్కువైతే ఏం జరుగుతుందో చూద్దాం. మెగ్నీషియం అనేది తక్కువ స్థాయిలో ఉందనుకోండి బాడీ అనేది సరిగా పనిచేయదు. ఇదేంటంటే దాని మోతాదు అనేది మనకు కరెక్ట్ లెవెల్లో ఉండేటట్టు మన ఆహారాలు అనేవి తీసుకోవాలి. అది తక్కువైతే మెగ్నీషియం అనేది తక్కువైందనుకోండి నిద్రలేమి సమస్య, చిరాకు, ఇంకా ఏంటంటే స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఇలా ఉంటుంది మన బాడీలో. సో అదేంటంటే ఇవి ఎక్కువగా మనకి ఆకుకూరలు, ఇంకా ఏంటంటే తృణధాన్యాలు, చేపలు, మాంసము ఇలా మనకి మెగ్నీషియం అనేది చిక్కుడుకాయలు, చిక్కుళ్ళు ఉంటాయి కదండి గింజల చిక్కుళ్ళు, అందులోనూ డార్క్ చాక్లెట్స్, ఇంకా తృణధాన్యాలు, చేపలు వీటిల్లో మనకి ఎక్కువగా మెగ్నీషియం అనేది లభిస్తుంది. సో ఇది అనేది మన డైలీ డైట్లో ఖచ్చితంగా ఇవి ఉన్నాయో లేదో ఈ ఆహార పదార్థాలు అనేది ప్రతి ఒక్కళ్ళు చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇవేంటంటే ఎక్కువగా మన శరీరానికి బ్రెయిన్ బూస్ట్ అవ్వడానికి చాలా అవసరము. మనము ఎక్కువగా వీటి కోసం చేపల మీదే డిపెండ్ అవుతూ ఉంటాం. సో చేపల్లోనే కాకుండా కొన్ని రకాల సీడ్స్లో కూడా ఇది అవైలబిలిటీలో ఉంటుంది. అది ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఇంకా కొన్ని రకాల సీడ్స్లో మనకి ఇది ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి చేపలు అనేటివి వీక్లీ వన్స్ తినడానికి మనం ఖచ్చితంగా మన డైలీ డైట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వలన మనకి బ్రెయిన్ అనేది ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. మనకు మెయిన్గా ఏంటంటే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వలన
మనకి గుండెకు కూడా చాలా హెల్తీ అన్నమాట. ఇవి ఉండడం వల్ల సో బ్రెయిన్కి ఒక్కదానికే కాదు గుండెకు కూడా చాలా మేలు చేస్తుంది. దీనివల్ల ఏంటంటే ఇది తక్కువగా ఉంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి తక్కువగా మనకి దొరికితే ఏమవుతుందంటే మనకి ఇదేంటంటే మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి తక్కువగా ఉండడం వల్ల నిరాశ, ఆందోళన చెందడం, ఇంకా దృష్టిలోపం, కంటి చూపు మందగించడం అనేటివి ఉంటాయన్నమాట. సో అందుకని మనం ఇవి ఎక్కువగా మనకి చేపల ద్వారానే దొరుకుతాయి, ఇంకా కొన్ని రకాల విత్తనాల ద్వారా అంటే సీడ్స్ ద్వారా. సో ఇవన్నీ మీ డైలీ డైట్లో ఉంచుకోండి. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటంటే సెలీనియం అనమాట. సెలీనియం అనేది మనకు ఖచ్చితంగా మన శరీరానికి అవసరమైన ఒక ఎలిమెంట్ అనమాట. ఏంటంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మెదడు చురుగ్గా పనిచేయడానికి మనకు ఉపయోగపడుతుంది. సో ఇది ఎక్కువగా మనకి ఎందులో దొరుకుతుందంటే ఇది ఎక్కువగా మనకి ఏంటంటే చికెన్, గ్రుడ్లు, టర్కీ కోడి అని ఉంటారు కదా, టర్కీ కోడి అని అంటారు, టర్కీ మాంసం అవి, ఇంకా ఏంటంటే బచ్చల కూర, బ్రెజిల్ కాయలు అని ఉంటాయి అవి, వాటిలోనూ మనకి ఎక్కువగా దొరుకుతుంది. ఇది ఏదంటే దీన్ని వల్ల మనకి మానసిక స్థితి అనేది మెరుగుపడుతుంది అనమాట. అంటే స్ట్రెస్ నుంచి మనం బాగా రిలీఫ్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే జింక్ అనమాట. జింక్ అనేది మనకి బ్రెయిన్ ఫంక్షన్ అనేది బాగా అవ్వడానికి, స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. జింక్ ఎందులో దొరుకుతుందంటే జింక్ అనేది మనం శరీరానికి శక్తినిస్తుంది, ప్లస్ ఏంటంటే ఇంకా మనం పనులు చేసుకోవడానికి కావాల్సిన ఎనర్జీని అనేది రిలీజ్ చేస్తుంది. ఇది ఆకలిని అనేది తగ్గించి ఆకలిని కంట్రోల్లో ఉంచుతుంది. ఇవి ఎక్కువగా దొరికే ఆహార పదార్థాలు ఏంటంటే మాంసము, పాలు, గుడ్లు, ఇంకా ఏంటంటే చిక్కుళ్ళు, తృణధాన్యాలు, ఇంకా ఏంటంటే విత్తనాలలో ఇది లభిస్తుంది అనమాట. సో ఇవన్నీ ఉంటేనే మనకి మెంటల్గా స్ట్రాంగ్గా ఉండగలం. సో ఈ విటమిన్స్ అన్నీ ఏవైతే నేను చెప్పానో అవి అన్నీ ఇలాంటి ఆహార పదార్థాల్లో దొరుకుతాయి. సో ఇలాంటి ఆహార పదార్థాలన్నీ మీ డైలీ డైట్లో ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. స్ట్రెస్ని ఇంకా రిలీఫ్ అవ్వండి. ఎందుకంటే స్ట్రెస్ను ఎక్కువ రోజులు అలానే పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము లేనిపోని సమస్యలకి, ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తుంది. కొత్త ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ షుగర్లు, బీపీలు ఇవి వస్తున్నాయంటే మెయిన్ కారణం స్ట్రెస్ అనమాట. సో మనం ఖచ్చితంగా స్ట్రెస్ని తగ్గించుకోవాలి. సో అందుకని ఇలాంటి ఆహార పదార్థాలు మీ డైట్లో ఉన్నాయో లేదో అనేది చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరూ. సో ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ అయితే ఇది. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.